దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అందరూ ఫస్ట్ టైం ఓటర్సేగా, ఎవరైనా మన కల్తీ జస్ట్ మన గెస్ట్ ని చూడడానికి అట్లా ఏజ్ తక్కువ చెప్పి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. కూల్. మనం పొద్దున్న లేసినప్పటి నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మా ఫ్రెండ్స్ మధ్యలో వింటేనే ఉంటా, అరే ఐ విష్ దిస్ వాజ్ లైక్ దిస్, అరే ఐ విష్ మా కాలేజ్లో లైట్ సూపర్ ఉండే, ఐ విష్ ఇట్ వాజ్ లైక్ దిస్, ఐ విష్ ఇట్ వాజ్ దట్. దెన్ ఐ థాట్ విష్ ఎందుకు అంటున్నాము, హోప్ ఎందుకు అనట్లేదు. అండ్ వన్స్ ఐ డ్రూ ఇట్ ఆన్ ద బోర్డ్, హోప్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ వన్ వెపన్ ఇన్ దిస్ డెమోక్రసీ, అదొచ్చేసి ఓటింగ్. టు డిస్కస్ దిస్ టుడే వీ హ్యావ్ విత్ అస్, ఇప్పుడిప్పుడే మన అద్దె దగ్గరికి చాలా గట్టి వెపన్ వచ్చింది, ఓట్ వేయడం. అండ్ అఫ్ కోర్స్ వీ నో ఈసారి చాలా లాంగ్ వీకెండ్ ప్లాన్ ఉంది, సో మీ వీకెండ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మీరు ఓట్ వేయాలి అంటే అసలు ఓట్ మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా మంచిగా అడ్రస్ చేయడానికి వీ హ్యావ్ అవర్ గెస్ట్, యు ఆల్ నో కదా. Yes, yes. Who is it? That's right. We have mana Telangana Anna, Mr. KDR sir here to address all our doubts. యాక్చువల్గా మనం కాదు, అన్న యూత్ అనిపిస్తుండే, అలా డెనిమ్ షర్ట్ వేసుకొని వచ్చానండి. Yes sir, you're looking quite cool. And I want to ask a simple question anmata. How does it feel sir to be called the coolest leader? First of all, I feel old, but thank you. Especially with so many youngsters. Mee andaru chuste evaru chethlo phone lekunda leru chudu, andaru phone lo unnai. Tellari start ayyedi Instagram tonena, WhatsApp a Instagram a Insta Snap స్నాప్ చూడు, వీళ్ళందరినీ చూస్తే ఓల్డ్ అనిపించక ఏమనిపిస్తుంది? లేదులే, కొద్దిగా మీతో పాటు యంగ్ అనబడాలని ఒక డెనిమ్ షర్టు, కొద్దిగా కొద్దిగా జుట్టుకు రంగు వేసుకొని వచ్చిన. బట్ గుడ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ 10 జిల్లాలు అంటే పాత 10 జిల్లాలు తెలంగాణలోని అన్ని మూలల నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మేఘా, థ్యాంక్ యూ సుమంత్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ అన్న. అన్న యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్ ఉందన్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఐఎమ్ సో గ్లాడ్ యూ కాల్డ్ మీ అన్న, నాట్ అంకుల్, సో థ్యాంక్ యూ. అబ్వియస్లీ అన్న, అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ అన్న, డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినారు. సో వాళ్ళందరికీ ఎట్లా క్వశ్చన్ ఏముందంటే, ఇందాకనే మేము అనుకుంటుండే ఈసారి చాలా లాంగ్ వీకెండ్ ఉంది 30th నుంచి గోవా, ఇప్పుడు గోవా గివా ప్లాన్ చేస్తారు మా వాళ్ళందరూ, అరే అట్లా కాదురా ఓటేయాలి సారి నేను అని అంటే నేను చెప్తే వింటలేరు, మీరే అడ్రస్ చేయాలి. అసలు అసలు ఓట్ ఎంత ఇంపార్టెంటో అన్ననే చెప్తాడు. సో థ్యాంక్ యూ. మీకు ఐ నో యూ గైస్ డోంట్ లైక్ లెక్చర్స్, మీకు ఎక్కువ లెక్చర్స్ ఇష్టం ఉండయి. కాలేజీలో అటెండెన్స్ ఎంత ఇంపార్టెంటో డెమోక్రసీలో ఓటు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజీకి పోకుండా మనం డుమా కొడితే ఎట్లయితే మనం ఎగ్జామ్ రాయలేమో, అట్లనే ఓటు వేయకపోతే డెమోక్రాటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకపోతే మన ఆలోచనకు మన యొక్క ఐడియాలజీకి విలువ ఉండదు. ఎందుకంటే ఎవరైతే ఓటేస్తారో, ఎవరైతే ఓటుకు పోతారో, ఎవరైతే ఓట్లో లైన్లో నిలబడి ఓటేస్తారో, వాళ్ళే అల్టిమేట్గా ఈ దేశం తలరాత రాస్తారు. ఈ దేశాన్ని ఎవరు నడపాలి, ఎవరు నడపొద్దు, హూ షుడ్ రన్ దిస్, హూ షుడ్ నాట్ రన్ ఇట్, దే విల్ గెట్ టు డిసైడ్. ఓన్లీ దోస్ పీపుల్ హూ యాక్చువల్లీ షో అప్ టు ఓట్ దే గెట్ టు డిసైడ్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే, మనము సినిమాలు చూస్తాం, సినిమాలలో ఏమంటాం, అందరు పొలిటీషియన్స్ లంగలు దొంగలు అని చూపెడతారు, కరెక్ట్? వాళ్ళందరూ అవినీతి పరులు, అందరూ లంగలు దొంగలు, వాళ్ళు ఎప్పుడు మర్డర్లు చేస్తుంటారు, ఇంకోటి చేస్తుంటారు, అదే పనిలో ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తారాడా? ఎందుకు వస్తారంటే చదువుకున్నోళ్ళు, తెలివైన వాళ్ళు, ఆలోచన ఉన్నోళ్ళు ఎట్లాంటి లీడర్ కావాలనో డిసైడ్ చేసుకోక, ఎట్లాంటి లీడర్ కావాలనో ఆలోచించక, ఆలోచించినా ఆ ఆలోచనను ఓటు రూపంలో పోయి ఓటేయక, అల్టిమేట్గా ఏమవుతుంది, ఎవరైతే పోయి ఓటేస్తారో వాళ్ళ రిజల్ట్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాకి తగ్గ విధంగా ఉన్నోలే వస్తారు. సో వై షుడ్ యూ ఓట్? జస్ట్ లైక్ అటెండెన్సెస్ ఇన్ అ కాలేజ్, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ ఓటింగ్ షుడ్ బి ఇన్ అ డెమోక్రసీ. బికాస్ ఇండియా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
మీకు ఇంకో మాట తెలుసో లేదో, మీరు తెల్లారి లేస్తే మీరు చూసే ఆ సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే రాత్రి పండుకునే ముందు మీరు మీరు ఏం తింటారో నాకు తెలియదు ఇవాళ రేపు, కానీ మీరు తినే తిండి దాకా, ఒకవేళ దబ్బన పాలు దాగి పండుకుంటే ఆ పాల దాకా, ఐ డోంట్ నో ఇఫ్ యూ డూ దాట్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్, ద టారిఫ్ ఆన్ ఎవ్రీథింగ్ ద ట్యాక్స్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్ బై పొలిటీషియన్స్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు మీకు తెలుసా అసలు పాలు పెరుగు మీద జిఎస్టీ ఉంది, ట్యాక్స్ ఉంది, కానీ ఒక ఇప్పుడు మేఘాక్ ఎయిర్పోర్ట్ ఉందనుకో, ఆ ఎయిర్పోర్ట్ నేను కొనుక్కున్నాను అనుకో, ట్రాన్స్ఫర్ అయిందనుకో, దాని మీద ట్యాక్స్ లేదు. ఇదో ఎట్లయితున్నాయి ఇవన్నీ, ఎట్లయితున్నాయి అంటే అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నోళ్ళు, పార్లమెంట్లో ఎంపీలు ఉన్నోళ్ళు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకునే డిసిషన్స్. మరి ఇట్లాంటి డిసిషన్, ప్రతి డిసిషన్ మనను డే టు డే ఎఫెక్ట్ చేసినప్పుడు మనం పార్టిసిపేట్ చేయకపోతే విల్ బీ ద లూజర్స్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. సో సింపుల్గా అన్న అన్నట్టు మనం గల్లీలో గణేషుని పెట్టినప్పుడు చంద ఇచ్చుడు ఎంత ఇంపార్టెంటో మనకు అక్కడ హక్కు ఉండాలంటే, ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అంటే తెలిసి వీళ్ళు చంద తీసుకునే టైప్, ఇచ్చే టైప్ కాదు వీళ్ళు. చంద అయ్యారు ఎవరిడా, అంత సీన్ లేదు ఇడా, అంత వాళ్ళ పేరెంట్స్ దగ్గర పాకెట్ మనీ తీసుకునే టైప్ తప్ప ఇచ్చే టైప్ కాదు ఇది, అంతేనా? యా 100%. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు నేను ప్రాపర్ హైదరాబాద్ చిలకలు కూడా అమ్మాయి, కిలోమీటర్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటుంది. సో 10 years back వెన్ తెలంగాణ స్ట్రగుల్ వాస్ గోయింగ్ ఆన్, ఆల్ ఐ రిమెంబర్ ఆర్ ఆల్ ఐ యాక్చువల్లీ కేర్డ్ ఫర్, నాట్ టు డిస్రెస్పెక్ట్ బట్, వాస్ హాలిడేస్. హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది, దుర్మార్గురాలు. సారీ, అట్లా ఎవడన్నా కోరుకుంటాడా? చిన్నప్పుడు స్కూల్లలో అంటే టీచర్ పోతే హాలిడే వస్తుంది అనుకుంటారు, ఎవరైనా లీడర్ చచ్చిపోతే హాలిడే వస్తుంది అనుకుంటారు, నువ్వు కూడా అట్లే తయారాను, అట్లా అట్లా కోరుకోకూడదు, చాలా తప్పు. బట్ ఐ సీ ద పాయింట్, ఐ సీ యువర్ పాయింట్. సరిగ్గా మన స్టేట్ వచ్చి 9.5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 10th year ఉన్నాం మనం. ఆ 10 ఇయర్స్ కింద మీలో చాలామంది నాకు తెలిసి డైపర్స్లో ఉండింటారు, లేదంటే లేదులే మరి డైపర్స్ కాదు కానీ 8, 9, 10, 11, 12, 13, 14 ఇయర్స్కి ఉంటారు. ఆ రోజు నిజంగా కూడా తెలియదు అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఈ స్టేట్. ఈరోజు మనం ఎలానైతున్నామో తెలంగాణలో, ఇది రావడానికి దాదాపు 1-2 రోజులు కాదు, దాదాపు 50-60 ఏళ్ళు కొట్లాడితే, ఎంతోమంది కొట్లాడితే అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. ఎంతోమంది చచ్చిపోతే, ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తే, ఎంతోమంది కొట్లాడితే ఇందులో ఈ స్టేట్ వచ్చింది తప్ప ఉత్తగానే రాలేదు. సో వాట్ యు హ్యావ్ టు రిమెంబర్ ఫస్ట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ లాడ్ ఆఫ్ దీస్ యంగ్ మెన్ అండ్ విమెన్. చాలామంది పిల్లలు, ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ పిల్లలు ఇన్ యువర్ ఏజ్, దేట్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, అంత చేసింది. తర్వాత అల్టిమేట్గా స్టేట్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంత కష్టపడి అంటే, మనకు ఉద్యోగాలు రావాలి మన పిల్లలకి, మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వాటర్ రావాలి మన ఫీల్డ్స్కి, మన వ్యవసాయానికి. అదేవిధంగా మనకు మన ఇక్కడ ఉండే డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఫాస్ట్గా కావాలంటే, ఎక్స్పెడీషియస్గా కావాలంటే ఇక్కడి పైసలు ఇక్కడనే ఖర్చు పెట్టాలి, దానికోసం తెచ్చుకున్నాం. అందుకే డూ యూ లైక్ హైదరాబాద్, డూ యూ లైక్, యూ లైక్ వాట్ యు సీ? ఇదంతా పోయిన 9-10 ఏళ్ళలో అయింది. ఎందుకయిందంటే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇదంతా అయింది, ఇంత ఫాస్ట్గా అయింది. అదే తెలంగాణ రాకపోతే ఇంత ఫాస్ట్ కాకపోతుండే. మరి ఇది కావాలి అనుకుంటే వీ హ్యాడ్ టు ఫైట్, వీ హ్యాడ్ టు స్ట్రగుల్. నేను కూడా ఒకరోజు మొత్తం జైల్లో ఉన్నా, దిస్ వాజ్ 2009 నవంబర్ 30th రోజు. చాలామంది జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, బాగా కొట్టిరిన అప్పుడు పోలీసు వాళ్ళు, తర్వాత కేసులు అయినాయి, తర్వాత చాలామంది చచ్చిపోయినరు. ఇంత స్ట్రగుల్ తర్వాత వచ్చింది తెలంగాణ తప్ప ఊరికైనా రాలే. అంటే అన్న, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ చూడకు, ఆ రోజు సెక్రటేరియట్ అట్లుండే, ఇవాళ ఇట్లయింది. యా అంటే మేము పెరిగేలోపు మాకు తెలివొచ్చి పెరిగేలోపు బిల్డింగ్లు లేచిపోయినాయి. అంటే ముందు ఎట్లుంటుండేనో ఒకసారి చూద్దాం, అసలు నిజంగా 2014కి బిఫోర్ ఎట్లుండే. అది ఎల్వినార్ చౌరస్తా, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, దట్స్ హౌ ఇట్ లుక్స్ నౌ. ఇట్లా నేను ఐ కెన్ షో యూ హండ్రెడ్స్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్స్. బన్సీలాల్ పేట్ స్టెప్ వెళ్ళప్పుడు చెత్త చెదారం, ఇంకో ఇక్కడ చూడు, ఇంకో ఇది దుర్గం చెరువు ఆనాడు, దుర్గం చెరువు ఈనాడు. అన్ని సినిమాలలో దుర్గం చెరువు చూపెడుతుండ్రా ఆయన. ఈ మధ్యన బెంగళూరు అని చెప్పేసి కూడా ఇదే చూపెడుతుండ్రు. ఇదేమో ఒక బస్తీ, హైదరాబాద్లో ఒక బస్తీ, బస్తీని రీడెవలప్ చేసిన తర్వాత ఇగో దట్ ఈస్ ద 2 BHK. ఇది మోజం జాహి మార్కెట్ ఇన్ 2014, దిస్ ఇస్ మోజం జాహి ఇన్ 2023. మేఘా ఇది ఓన్లీ ట్రైలర్, ఇంకా సినిమా ముందుంది. రైట్, మా అందరి మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతుందన్న, ఎట్లుండబోతుంది, ఎట్లుండబోతుంది రేపు? ఎస్,
ఇప్పుడు మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుండబోతుంది అనేది, అరే మీరు ఆ రోజు చెప్పారన్నా ఇట్లా అయ్యింది అని మా అందరికి మళ్ళీ ఇట్లనే కూర్చొని క్లాప్స్ కొట్టాలని. సూపర్. ఎట్లా అవుతుంది అంటే నా లెక్క చెప్తా. ఇప్పుడు తెలంగాణలో మనకి మన స్టేట్ వచ్చినాక హైదరాబాద్ గ్రో అవుతుంది, హైదరాబాద్ అవతల అన్ని సిటీస్ కూడా ఇప్పుడు గ్రో అవుతున్నాయి. సో ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీరు ఏది చూసినా, లేదా పోనీ టౌన్స్ కూడా చిన్న చిన్న టౌన్స్, ఇప్పుడు సూర్యాపేట, తర్వాత మీరు బాన్సువాడ లాంటివి తీసుకున్నా, నిర్మల్ లాంటివి తీసుకున్నా, అన్నిట్లో కూడా మార్పు వచ్చింది. పట్టణాల్లో గ్రామాలు మారినాయి, పట్టణాలు మారినాయి. ఓవరాల్గా తెలంగాణ ఇవాళ చూస్తే భారతదేశంలో చాలా ఆస్పెక్ట్స్లో నెంబర్ వన్ ఉంది. రేపేమవుతుంది, రాబోయే 10 ఏళ్ళు, ఇప్పుడు మొదటి 10 ఏళ్ళు ఇట్లుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ ఏమవుతుంది అంటే, నన్ను అడిగితే, నన్ను చాలామంది అడుగుతారు, మరి మీరు హైదరాబాద్నే ఉంటే ఇట్లాంటి బిల్డింగ్లు వేరే కాడ కట్టరా అని. ఇవాళ బ్యూటిఫుల్ ఐటీ హబ్స్ కట్టినాం, నల్గొండలో కట్టినాం, మహబూబ్నగర్లో కట్టినాం, ఇప్పుడు మన నెక్స్ట్ రామగుండం, వన్పర్తి, సిద్దిపేట్ ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు మీరు చూసే ఈ డెవలప్మెంటు రేపటి రోజున మీ కాడికి రావాలి, మీ ఊరికి రావాలంటే వచ్చే 10 ఏళ్ళలో ఏం జరుగుతుందంటే, మన దగ్గర కూడా తెలంగాణలో హైస్పీడ్ రైల్స్ ఖచ్చితంగా పెడతాం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే కూడా గంట, గంటన్నర లోపల హైస్పీడ్ రైల్లో పోయేటట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఈడికెళ్ళి ఖమ్మం పోవాలంటే కూడా గంటన్నర లోపల అక్కడ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఖమ్మంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో పనిచేయచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖమ్మంలో పనిచేయచ్చు. ఇట్ విల్ బికమ్ అ టాసప్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైం. అప్పుడు హైదరాబాద్లో కూడా ఒక మూలకెళ్ళి ఒక మూల పోవాలంటే అప్పుడప్పుడు గంట అవుతుంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, హై స్పీడ్ ర్యాపిడ్ స్పీడ్ నెట్వర్క్ ఒకటి రావాలి, నెంబర్ వన్, అది అవుతుంది. రెండోది, ఇవాళ మంచినీళ్ళు బాగా చేసుకున్నాం, కానీ ఇవాళ మంచినీళ్ళు ఎట్లా వస్తుందంటే, రోజు తప్పించి రోజు, లేదా రోజుకు ఒక గంట వస్తుంది. అట్లా కాకుండా నా డ్రీమ్ ఏంటంటే, కొద్దిగా టైం పడుతుంది, ఒక 10 ఏళ్ళు పడుతుంది కావచ్చు, ఎవ్రీ డే ఎప్పుడు ఏ పూట ఏ నిమిషానికి నల్ల తిప్పినా, 24 గంటల్లో ఇంట్లో ఎప్పుడు నల్ల తిప్పినా వాటర్ ఉండాలి, వాటర్ రావాలి. ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది, అది మన దగ్గర కూడా రావాలి. అట్లే ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది, అట్లనే 24 గంటలు వాటర్ రావాలి. అట్లనే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ జనరేషన్. కాబట్టి రేపు నేను చూసేది, నేను ఊహించేది ఏంటంటే, ఈ డొక్కు బండ్లన్నీ పోవాలి, ఈ ఇట్లా ముఖం మీద మొత్తం పొగ కొట్టే బండ్లన్నీ పోవాలి. డెఫినెట్గా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ రావాలి. ఆఖరి మాట ఏంటంటే, ప్రతి జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రతి జిల్లాలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, రేపటి రోజున ప్రతి జిల్లాలో ఐటీ హబ్ రావాలి, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రావాలి. వచ్చి మన పిల్లలకి ఎక్కడెవరికి కావాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకాలి. దట్ షుడ్ బి ది విజన్. సో ఓవరాల్గా అన్న ప్లాన్ చేసేది, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి జాబులు చేసి కష్టపడకుండా, అమ్మ నాన్న కాలనొస్తున్నాయనేలోపు పోయి కాళ్ళు వస్తే అంత దూరంలో ఉండాలి మనం. సూపర్ అన్న, అది మంచి మజా వచ్చింది. సో సార్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 800 స్టూడెంట్స్ ఉన్నారు. థ్యాంక్స్ స్టూడెంట్ ట్రైబ్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, అందరూ డిగ్రీ, బీటెక్, మెడికల్, 5th ఇయర్ అందరు ఉన్నారు ఇక్కడే. సో బిఫోర్ వీ ఓపెన్ ది స్టేజ్ ఫర్ ఆడియన్స్, ఐ వాంట్ టు ప్లే అ స్మాల్ గేమ్ విత్ యూ సార్, విచ్ ఇస్ కాల్డ్ థింక్ ఫాస్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అరౌండ్ 7 to 10 words. ఓకే. అండ్ వాట్ ఎవర్ ఇస్ ద ఫస్ట్ థాట్ దట్ యూ గెట్ ఇన్ యువర్ మైండ్, అది అనియాలి మీరు. ఓకే. ఓకే. కంఫర్ట్ ఫుడ్. కంఫర్ట్ ఫుడ్ పప్పు, తొక్కు, అన్నం. హోమ్. హోమ్ ఈజ్ వేర్ మై ఫ్యామిలీ ఇస్. ఓకే. స్టూడెంట్స్. కొద్దిగా బద్మాషులు. డెవలప్మెంట్. హైదరాబాద్. హోప్. హోప్ ఉమ్మీద్ పే దునియా ఖాయమ్ హై. ఓకే. తెలంగాణ. ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. లెట్స్ గో. ది మంత్ ఆఫ్ జూలై. My birthday, man. So you know something? All three of us have our birthdays in July. July born, huh? Yeah, na. July 14th. 14th, yeah. 22nd, 24th. Na koduku 12th. So nice. Hey, July lo puttina vallandaru July la ankokunri me manchollam. Youth. The real power of India is the youth of this country. 100%. Alla doubt illa. Thank you so much, sir. Thank you. యానా, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నా. ఫస్ట్ టైం ఓట్ అయ్యబోతున్నారు కదా, అసలు ఏంది పరిస్థితి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి డిఫరెంట్ మైండ్ సెట్తో డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఉన్నారా? సూపర్. సో మీ అందరి ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నాకేముందంటే అన్న, అసలు మీరు ఫస్ట్ టైం ఓట్ వేసినప్పుడు, మీకు 18 ఇయర్స్ వచ్చి ఫస్ట్ టైం ఓటాకి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే, అసలు ఏముండే, అసలు అప్పుడు మైండ్ సెట్ ఏంది, ఏంది పరిస్థితి అండి? మైండ్ సెట్ ఏంటంటే, ఆ రోజు నేను ఎందుకు వేయాలి అని అనుకున్నా మొదలు. అసలు ఎందుకు వేయాలి, ఏం సంగతి, అసలు నాకేం అవసరం అనుకున్నా. ఇక్కడ మాకు చెప్పేటోళ్ళు లేకుండా ఎందుకు వేయాలి.
నేను ఆ రోజు ఆలోచించిందల్లా ఒకటే, ఫైనల్గా అల్టిమేట్గా అప్పుడు నేను ఆడబోతుంటే మన జేఎన్యూలో ఒకసారి ఒక చిన్న మంచి సేయింగ్ చూసింది, వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఇస్. ఆ లైన్స్ అది, అంటే పాలిటిక్స్ ప్రతిదీ డిసైడ్ చేస్తుంది నీ జీవితంలో. నువ్వు కూడా ఆలోచించుకో, నువ్వు ఏ రకమైన రాజకీయం కోరుకుంటావు. అది చూసినాక అనిపించింది, డెఫినెట్గా మన కోసం కొట్లాడేటోళ్ళకి ఓటేయాలి, మన కోసం పనిచేసేటోళ్ళకి ఓటేయాలి, మన కోసం సిన్సియర్గా ఉండేటోళ్ళకి ఓటేయాలి అనుకున్నా. అట్లే ఫస్ట్ టైం ఓటేషన్. ఇప్పుడు నేను చెప్పా ఎవరికి వేసాను, బికాజ్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు డిస్క్లోజ్ దాట్. సూపర్. ఎనీవన్ చెప్పు. నా పేరు జ్యోతిక. హై జ్యోతిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఊరు? నా హైదరాబాద్ సార్. హైదరాబాద్, నైస్. సో అందరూ లైక్ తెలంగాణ వచ్చిన తర్వాత అది చేశారు ఇది చేశారు అన్నారు, బట్ తెలంగాణ గివెన్ మై ఫాదర్ బ్యాక్. ఎందుకో అంటే 2017 వెన్ మై ఫాదర్ ఆఫ్ హార్ట్ అటాక్, కేసీఆర్ సార్ విత్ ఇన్ అ ఫ్యూ హార్స్ మా ఫాదర్కి ఆపరేషన్ శాంక్షన్ చేసి మనీ రిటర్న్ ఇచ్చారు. సో వాళ్ళకి ఐటీ ఇచ్చారు ఇది ఇచ్చారు అని నాకు తెలియదు, కానీ నాకు లైఫ్ లాంగ్ నా ఫాదర్ వచ్చిందంటే గాడ్ త్రూ హెల్ప్ నాకు కేసీఆర్ సార్ చేశారు. మై క్వశ్చన్ ఇస్ దట్ హౌ టెక్నాలజీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎ మెంటల్ హెల్త్. అంటే ఇప్పుడు ఏఐ వల్ల మెంటల్ హెల్త్ అనేది మ్యాండేటరీ చేయాలి అనే ఒక ఆలోచన. బికాజ్ నేను మీకు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇట్లాంటి వాటిలో ఫస్ట్ ఎక్కడిన్నా పేరు విత్ కేటీఆర్ సార్, దట్స్ రీజన్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ దీస్ క్వశ్చన్. థ్యాంక్ యూ జ్యోతిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ యువర్ ఫాదర్ ఇస్ డూయింగ్ వెల్, ఐఎమ్ గ్లాడ్ హీ ఈస్ విత్ యూ. Yes, sir. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఒకటి, నిజంగా ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్నలో సరే మిగతా అన్ని పక్కకు పెడితే ఒక్క రిక్వెస్ట్ మీ అందరితోని, జీవితంలో ఎదురు దెబ్బలు తగలకుండా ఎవరి లైఫ్ ఉండదు. ఎంత గొప్పోళ్ళైనా సరే గ్యారంటీ సెట్ బ్యాక్స్ ఉంటాయి, గ్యారంటీ ఎదురు దెబ్బలు తగులుతాయి. తగలకుండా పైకి పోయినోడే ఉండలేడు. ఇప్పుడు మన కేసీఆర్ గారే ఉన్నారు మన సీఎం. ఆయన ఫస్ట్ 2 ఎలక్షన్లు ఓడిపోయింది తెలుసా మీకు? ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఓడిపోయినరు. అంతకంటే ముందు ఒకసారి ఊళ్ళో సింగిల్ విండో చైర్మన్కి పోటీ చేస్తే అక్కడ కూడా ఓడిపోయినారు. కానీ ఆ రెండు దెబ్బలు దాకనే కదా అని ఇంట్లో కూర్చుంటే హీ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ వాట్ హీ హ్యాస్ బికమ్ టుడే. సో ఐ థింక్ వన్ థింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు రిమెంబర్, ఆల్ ఆఫ్ అస్, ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని, గర్ల్ ఫ్రెండ్ డిచ్ చేసిందని, లేకపోతే ఇంకోటని ఇయాలరపోయిందంటే ఆఖరికి ఫోన్ గుంజుకుంటే కూడా కొద్దిగా రియాక్ట్ వైల్డ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు పిల్లలు. మీతో నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ముందు ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ మెంటలీ. యూ కాంట్ లెట్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ ఎక్స్ట్రేనియస్, అంటే నీ చేతుల్లో లేనిది, నీ కంట్రోల్లో లేని దాన్ని నిన్ను నీ హెల్త్ని ఎఫెక్ట్ చేయనియద్దు, ముఖ్యంగా నీ మైండ్ ఎఫెక్ట్ చేయనియద్దు. నెంబర్ వన్, హౌ డు వీ యూజ్ ఏఐ ఫర్ మెంటల్ హెల్త్? దట్స్ ద క్వశ్చన్ యూ ఆస్క్. వాట్ ఐ వుడ్ లవ్ టు సే ఇస్, సి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ అబౌట్ డేటా. డేటా ఎంత మనకి ఎంత డేటా, ఎంత హౌ ఎఫిషియంట్ ద మెషిన్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మచ్ ఇన్ఫో ఇట్ యూ కెన్ గివ్ ఇట్, ద మోర్ ఎఫిషియంట్ ఇట్ కెన్ బికమ్ టు అడ్రస్ ఎనీ సచ్ ఛాలెంజెస్. చాలామంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందనుకో, ఏదైనా నేను నాకు ఏదైనా మెంటల్గా నాకు ఐఎమ్ ఫీలింగ్ డిస్టర్బ్డ్, ఐఎమ్ ఫీలింగ్ ఇరిటేటెడ్ ఇంకోళ్ళు పోయి చెప్పుకుందామంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, అసలు వాళ్ళ దగ్గర పోయి ఓపెన్ అయితే మనం చిన్నగా చూస్తారేమో, ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, మళ్ళీ నన్ను ఇన్ఫీరియర్గా చూస్తారేమో, ఇట్లాంటివి ఉంటాయి. ద బెస్ట్ వే యూ కెన్ యూజ్ ఏఐ ఈజ్ బేసికలీ మేక్ యూ టాక్ టు ఆర్ మేక్ యూ యునో చాట్ విత్ అ టూల్ విచ్ కెన్ ప్రాబబ్లీ గివ్ యూ ద రైట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెస్ లెవెల్ బికాస్ ఇట్ విల్ బీ ఏబుల్ టు గేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్. ఇట్ షుడ్ బీ ఏబుల్ టు డైరెక్ట్ యూ టు ద రైట్ కైండ్ ఆఫ్ థింగ్. ఐఎమ్ షూర్ దేర్ ఆర్ సచ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్లు ఇంకా ఇంతవరకు మేము వాడలేదు. నెక్స్ట్ టర్మ్లో ఐ ప్రామిస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఐ విల్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ టూల్స్ ఆర్ అవైలబుల్ యూజింగ్ ఏఐ ఆర్ మేడ్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ యూ, సో దట్ యూ కెన్ ఓపెన్లీ టాక్ టు యునో ఇన్ కాన్ఫిడెన్స్ యూజింగ్ టెక్నాలజీ, అండ్ దట్ హోప్ హోప్ఫుల్లీ సేవ్ సమ్ లైఫ్స్ అండ్ యునో హెల్ప్ యూ. థ్యాంక్ యూ జ్యోతిక. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి, సో 3 ఇయర్స్ బ్యాక్ ఐ వెంట్ టు సిరిసిల్లా లైక్ గంభీరావుపేట్ మండల్, అక్కడ లైక్ మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద కేజీ టు పీజీ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినారు కదా సార్. సో ఆ 3 ఇయర్స్ ముందు పోయినప్పుడు లైక్ మన వాళ్ళు ఏదో చేస్తున్నారులే అని అనుకున్నా, వెన్ ఆ ఇనాగ్రేషన్ రోజు చూసిన రోజు మాకి ఈ కేజీ టు పీజీ స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నాం సార్. సో ఆల్రెడీ అక్కడ మీరు హెల్త్ కోసం ఆన్సర్ చేసారు. సో ఎడ్యుకేషన్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈ కేజీ టు పీజీ స్కీమ్ నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వచ్చి నేమ్? వచ్చి నేమ్? శ్రీకాంత్ సార్. శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఏ ఊరు శ్రీకాంత్? వరంగల్ సార్, పాలకుర్తి మండల్. పాలకుర్తి మండల్ వరంగల్. థ్యాంక్ యూ శ్రీకాంత్, గ్రేట్ క్వశ్చన్. సి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో
ఇప్పుడు అంతా జూనియర్ కాలేజ్ దాకా తీసుకొని పోయినాం. ఫస్ట్ టెన్త్ దాకా పెట్టినాం, తర్వాత ఇప్పుడు జూనియర్ కాలేజ్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే డిగ్రీ దాకా పోవాలి, ఆ తర్వాత పీజీ దాకా తీసుకుపోవాలనేది ప్లాన్. మళ్ళీ తర్వాత వీటన్నిటికీ క్యాంపస్లు కట్టాలనేది అల్టిమేట్ ప్లాన్. సో మీరు చెప్పినట్టు దట్ వాజ్ లైక్ అ పైలట్. వాట్ వీ డిడ్ ఇన్ గంభీరావు పేట్ కేజీ టు పీజీ క్యాంపస్ ఇస్ అ పైలట్. పలకతో రండి, పట్టాతో వెళ్ళండి, అంటే స్లేట్తో రండి, మీ డిగ్రీతో వెళ్ళండి అనేది కాన్సెప్ట్. దానిలో చేసినాము, బాగా నడుస్తోంది. ఇప్పుడు అక్కడ ఫుల్ గిరాకీ ఉంది, నాకు ఫుల్ పైరవీలు అనమాట, నా దగ్గర సీట్ కావాలి సీట్ కావాలి, నేను చెప్పినా నేను రానని. కానీ 100% ఇది మొత్తం త్రూ అవుట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలన్నదే ఆలోచన. థ్యాంక్ యూ అండ్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. హాయ్ సార్, హాయ్, మై సెల్ఫ్ వంశీ కృష్ణ ఫ్రమ్ అవలాలి. సో మై క్వశ్చన్ ఇస్ హౌ యు ఆర్ మేనేజింగ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రీబీస్, బికాస్ యువర్ అపోనెంట్స్ కేమ్ విత్ ఫ్రీబీస్ యాజ్ విత్ అ మేనిఫెస్టో, బట్ యూఆర్ డూయింగ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీబీస్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ దట్, ఐ వాంట్ టు నో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ. వంశీ, ఇప్పుడు మనము అల్టిమేట్గా డెవలప్మెంట్ని వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేయకపోతే రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రానికి రెవెన్యూ రాదు, అంటే నీకు ఒక ఇండస్ట్రీస్ రాకపోతే, ఇక్కడికి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయకపోతే, వెల్త్ పెంచుకుంటూ పోకపోతే, పంచేతందుకు పైసలు ఉండవు. ఉత్తగనే పంచాలి పంచాలి అని పెంచుకుంటూ పోతే అల్టిమేట్గా మనకి రేపటి రోజున రాష్ట్రం మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. మరి పేదవాళ్ళని కాపాడుకోను అంటే కూడా తప్పు. ఏమవుతుంది అంటే పేదవాళ్ళని పట్టించుకోకపోతే, వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోకపోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. సో అందుకే ఫైన్ బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫార్ ఫార్చునేట్లీ ఫర్ అస్, కేసీఆర్ గారు అది బ్యాలెన్స్ ఫైన్ చేసినారు. అందుకే వీఆర్ ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. మన పర్ క్యాపిటా 1,14,000 రూపీస్ ఉండే 2014లో, ఈరోజు 3,08,000 రూపీస్. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ దట్ వీఆర్ గ్రోయింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ పీపుల్. విల్ కంటిన్యూ ఆన్ ద సేమ్ పాత్. మా ఆపోజిషన్ ఓట్ల కోసం ఏం చేసినా నేనైతే పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను. Next question. Sir, I have two questions if you don't mind. What's your name? My name is Ali. Ali Hussaini. Where are you from? I am from Mogalpura, Old City. Nice. Tell me. So sir, my first question is, sir, I am from a Muslim community. We have a lot of Muslims in my people and my people all, we love you sir, definitely everyone does. Thank you. We are voting for you. So I want to ask you, what message do you want to give to our people, our community there? There are a lot of students with me. I'm the campus president of my college, so I have a lot of friends of mine over here. So I want you to give them a message. And second question of mine is, sir, I want you to be the minister always, sir. I want you to be with us always as a minister. Sir, if there is some day when you are not as a minister over here, so I want to ask you, will this development stop, sir, or will you keep fighting for us even after you are, when you are not the leader or something like that? So my second question ka pehle bolta hu, Ali. Sure, sir. Thank you. I think it's important to choose the right kind of leaders for development to continue. Agar aap nahi hai to kya karenge ante, main telugu mein bolta hu thoda, katti ogan ki ichi yuddham unkoni cheyamante tappu kada. Ippudu ముళ్ళ చెట్టు పెట్టి ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే రావు, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటే రావు. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ అలీ టు చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ లీడర్స్, టు చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. అగర్ ఆప్కు ఏ చెయ్యే తో అమార్కు ఓట్ డాలో, అగర్ ఆప్కు బస్ ఫ్రీ మే హర్ చీజ్ చెయ్యి, హాల్ ఫ్రీ బోలేతో కవి కా ఎక్ బార్ క్యా హోతానా, కుచ్ భీ నే రహతా ఆగే, ఆజ్ కర్ణాటక మే దేఖో క్యా హో రహా, వహాన్ పే సబ్ కుచ్ ఖతమ్ హోనే కో ఆయా. ఆజకల్ ఖులేఆమ్ స్టేట్మెంట్ దే రే మినిస్టర్ ఆ వాకే క్యా బోల్ రే వో లోగ్, అరే డెవలప్మెంట్ కర్నే కే లియే పైసా నీ హే, రోనా డాల్నే కే లియే పైసా నీ హే, పానీ కే లియే పైసా నీ హే, బిజ్లీ కే లియే పైసా నీ హే, వహాన్ పే 5 ఘంటా బిజ్లీ మిల్ రహా, వహాన్ పే జహాన్ 24 ఘంటా మిల్ రహా, జహాన్ హర్ చీజ్ కి సహూలత్ ఆప్కో మిల్ రహీ, ఆర్ జహాన్ హలాల్ హిజాబ్ కో లేకే ఆజ్ బక్వాస్ కామా నహీ కర్తీ గవర్నమెంట్, జహాన్ హర్ చీజ్ మే సోషల్ హార్మనీ ఆర్ హర్ కిసీ కా రీత్ ఆర్ రివాజ్ కా ఇజ్జత్ రఖనే వాలి గవర్నమెంట్ కో, హర్ కిసీకో సేమ్ దర్జా దేనే వాలి గవర్నమెంట్ కో చున్నా హమ్ సబ్కి జిమ్మేదారీ హే. ఆర్ ఇస్మే అగర్ ఆప్ నహీ హే బోల్తో మే ఏక్ హీ చీజ్ బోల్తా హూం, హాం బిల్కుల్ అగర్ సహీ లీడర్ కో ఆప్ నహీ చునేంగే డెవలప్మెంట్ రుక్ జాతా, థమ్ హో జాతా, బిల్కుల్ ఏక్దమ్ ఏక్దమ్ సా ఫుల్ స్టాప్ ఆ జాతా, ఏ పక్కీ బాత్ హే, క్యూంకి హర్ కిసీ సే నహీ హోతా యే కామ్, ఇస్కే లియే ఏక్ స్టేబుల్ గవర్నమెంట్ ఆర్ ఏబుల్ లీడర్షిప్ కి జరూరత్ హే, అగర్ యే నహీ హే తో బహుత్ ముష్కిల్ హే. ఆర్ ఆఖరి మే మే ఆప్ కమ్యూనిటీ కే బారే మే జో బోలే, కేసీఆర్ సాహబ్ ఏక్ బాత్ మే విశ్వాస్ రఖతే, కభీ మక్దూమ్ మయ్యుద్దీన్ నే కహా తా, హయాత్ లేకే చలో ఖయానాత్ లేకే చలో, చలేతే చలో సారే జమానే కో సాత్ లేకే చలో. తో కభీ మజ్హబ్ కే నామ్ పే సియాసత్ నహీ కరే సాహబ్,
कभी भी आज तक पिछले 9.5 सालों में आज हम गरीब को गरीब की तरह देखते, इसलिए हमारे गरीब चाहे वो मुसलमान हो, हिंदू हो, क्रिश्चियन हो, जो भी हो, गरीब को हमने मदद करने की कोशिश की और आगे भी तरक्की एक तरफ तेज़ी से करेंगे, दूसरी तरफ ज़रूर इंशाल्लाह जीत के वापस आके हर किसी का देखभाल करना ही करना है। और आखिरी में मैं यही बोलूँगा, आज हैदराबाद में अमन कायम है, खुशहाली कायम है, इसको डिस्टर्ब नहीं करने का, इसको इस पर रिस्क नहीं लेने का, इसको बिल्कुल कंटिन्यू करने का जिम्मेदारी हम सबको लेने का। शुक्रिया। गुड इवनिंग सर। हाय, आई एम तनुश्री फ्रॉम वारंगल सर। हाय तनुश्री, थैंक यू सर। मी सजेशन्स एंडी सर यूथ कोसम, स्टेट डेवलपमेंट कोसम। ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తక్కువ వాడుండ్రి, ఫేస్బుక్ వాడతలేరేమో కదా, స్నాప్ ఎక్కువ, ఇన్స్టా తర్వాత ఇంకేంటి ఉన్నాయి, ట్విట్టరా? ట్విట్టర్ మీరు వాడే టైప్ కాదు, యూట్యూబ్. అసలు మొత్తం యూట్యూబ్ షార్ట్స్ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటేమంటున్నా అంటే దానికి ఒక్కొక్కదిగా రేషన్ పెట్టుకోండి, మరి ఎగ్దాం వాడొద్దంటే వాడకుండా ఉండరు మీరు, కానీ కొద్దిగా ఐ థింక్ యూ నీడ్ టు బీ జుడీషియస్ అబౌట్ ఇట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు నేను చెప్పిన 3 టూల్స్ ఇన్స్టా, స్నాప్, ట్విట్టర్, ఈ 3 కనిపెట్టిన వాళ్ళు ఎవరు? 3 మనోళ్ళు అయితే కాదు కదా, ఇండియాలో అయితే ఉట్టలే 3. అవును సార్. పని ఏమైనా పెద్ద రాకెట్ సైన్సా, లేకపోతే ఏమైనా పైకి వెళ్ళి ఎవరికి అర్థం కాని ప్రోడక్ట్స్? అవి కాదు. మరి మనకెందుకు రాలే ఐడియా, వేరే ఉనికి ఎందుకు వచ్చింది? నాకు దగ్గరికి ఒకసారి ఈయన వచ్చిండు, ఊబర్ ఆయన ఫౌండర్ ట్రావిస్ అని ఉంటాడు, ఆయన వచ్చిండు. వస్తే నేను అడిగిన, మేము ఆయన సీ ఆఫ్ చేస్తుంది పోయేటప్పుడు కేసీఆర్ గారిని కలిసిండు, మేము బయట పంపించేటప్పుడు కార్ ఎక్కేటప్పుడు మిద్దరం కలిసి పోతున్నాం. అడిగిన, నీకు ఎట్లా ఐడియా వచ్చింది బాస్ ఇది అన్న, ఏది ఊబర్ది? ఎంత ఆయన చెప్పిన ఆన్సర్కి నాకు మతిపోయింది. ఏమన్నాడు తెలుసా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ప్యారిస్లో పొద్దున తెల్లారి 3 దాకా మేము ఒక బయట ఏదో పబ్కు పోయినాము, తెల్లారి 3 వచ్చి రోడ్డు మీద నిల్చొని ట్యాక్సీని ఆపే ప్రయత్నం చేస్తున్నాం, ఎవడు అవుతలేడు. ఆ రోజు నా ఫ్రెండ్ అన్నాడు, అరే ఒక బటన్ నొత్తితే ట్యాక్సీ వస్తే ఎంత బాగుంటుందిరా అన్నాడు. ఆ రోజు థాట్ వచ్చి ఐడియా వచ్చి తయారు చేసిన అన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్పుట్స్, చిన్న చిన్న ఐడియాలు మనకుంటే మనం కూడా వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎట్లా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి, మనం ఎట్లా 10 మందికి ఉపాధి కల్పించాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన చేయాలి. ఎంతసేపు నేను పోయి అందులో పనిచేస్తా ఇంట్లో పనిచేస్తా కాదు. మీకు ఐడియా ఉంటే యూ కెన్ వాక్ ఇన్ విత్ అన్ ఐడియా ఇన్ టు టీ హబ్ ఆర్ టీ వర్క్స్ అండ్ యూ కెన్ వాక్అవుట్ విత్ అ ప్రోడక్ట్. దట్ ఈస్ వన్ కల్చర్ ఐ వుడ్ లవ్ టు సీ ఇండియన్ యూత్ ఫోకస్ ఆన్. ఐ వాంట్ ద నెక్స్ట్ గూగుల్, నెక్స్ట్ అమెజాన్, నెక్స్ట్ ఇన్స్టా, నెక్స్ట్ స్నాప్ to come from India and preferably from Telangana, from Hyderabad or from Warangal or wherever you are from. Adi manaku chese talent undi, kodiga manam mattu mind open chestalem, adu okkadu cheyalani na dream, na hope. Thank you very much. Thank you Tanushree. This is Jagdish. Hi Jagdish. So I am from Mumbai, ante maa amma ikkade Kodangale, kaani chinnappudu nunchi akkada putti veruga. So ante ippudu Mumbai ki vachinaa Kodangal ki vachinaa? Ante ikkade untuna 1.5 year nunchi. Okay. So andaru, everybody wants to become an entrepreneur, kisi ko cricketer banna hai, kisi ko footballer banna hai, alag alag banna hai. But sir, aapko dekhne ke baad mujhe politician banna hai sir. So how do I do that? Politician, simple thing. See, if you want to join politics and if you want to be a politician and do some good for the country or the state, one thing I'd urge you to do, start participating. First, understand politics. Adu politics ante andaru dongalu langalu aviniti parle kaadu, annitlallo unnatte inla kuda manchollu untaru, cheddollu untaru, rendu rakalu untaru. Andaru manchollem leru, andaru cheddollu kuda em leru. First of all, understand politics, understand what kind of an impact it can have on your life, number one. Number two, decide what you want to be. Ante nenu mantri kavalna, MLA kavalna, MP kavalna, Delhi pothava, సెంట్రల్ గవర్నమెంట్లో పోతావా, లోకల్ గవర్నమెంట్లు ఉంటావా? దేర్ ఆర్ 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. ఎక్కడ పోవాలా ఆలోచించుకోండి, దెన్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. జాయిన్ ద పార్టీ ఆఫ్ యువర్ చాయిస్. ఐ విల్ నాట్ సే దిస్ ఆర్ దట్, అఫ్ కోర్స్ మై పార్టీ ఈస్ ద బెస్ట్ సో జాయిన్ మీ. అందులోకి వచ్చినాక, వాట్ యూ హ్యావ్ టు డూస్ ఫైండ్ అ టార్గెట్, డిఫైన్ యువర్ ఏరియా, నేను ఏం ఇంట్లో పనిచేయాలనుకుంటున్నా. స్టార్ట్ వర్కింగ్ విత్ పీపుల్, స్టార్ట్ మింగ్లింగ్ విత్ దెమ్, ఐడెంటిఫై దేర్ ప్రాబ్లమ్స్, నమ్మకం కలిగాలి. Politics, end of the day, Jagdish, is about one simple thing. It's about giving hope that your tomorrow is going to be better than today in my leadership. Nu aa hope isthe nu successful politician aitho. Next question, guys. Hello, I am Muhammad Ismail.
Hi. So I come from a computer science background. So I'm from Hyderabad. Oh, nice. Which part of Hyderabad? I'm from Sanat Nagar, Amirpet. Amirpet. Yeah. Sahi. So as you have said about the artificial intelligence that you will be bringing it into the curriculum of schools, now we have seen that not only India but the whole world is moving towards a new phase, a phase of artificial intelligence and machine learning. Artificial intelligence, there are things, some unethical things that are being coming into the picture. Recently we have the news of actor whose picture was morphed, and there are many such things that are happening with the use of artificial intelligence. Now, if you bring this to a whole state level in the state of Telangana, certainly there will be some issues in that. So what will the government take some steps to prevent the unethical use of artificial intelligence in the coming future? Great question, brother. Thank you, Ismail. Great question. See, har technology mein, aaj ye deep fake jo aajkal wo Rashmika ko leke baat chal raha, honestly, Ismail, I think it is one of the biggest challenges. Because technology is a double-edged sword. Ek taraf achha hai, dusre taraf thoda kharab bhi kar sakta, bahut negative impact bhi kar sakta. So self-regulation on the part of, I think, users, restraint and self-regulation is primary and important. Because government chahe koi bhi kanun laaye, koi bhi rule laaye. Ultimately, people who want to flout it will be one step ahead. Hamesha. Chor hamesha police se do kadam aage hi rehta. So what we need to understand is, I think firstly, self-restraint and regulation from the users is important. Why did it become viral? Because people were pressing and clicking and seeing it. So if we are able to curb our kind of encouragement towards such heinous acts, if people stop approving such nonsense, then automatically it will come down. Jaisa social media hai, mere ko roz itna gaali milta, kya bolu? Ab kya kare, ab kuch bolna bole to fir takleef hai. डायरेक्ट गाली देना, डायरेक्ट कुछ भी बोलना, आप कोई भी हो, प्राइम मिनिस्टर, चीफ मिनिस्टर, मिनिस्टर, एमएलए, जो भी हो, कोई फर्क नहीं पड़ता, बोल रहे. सो समटाइम्स इन अ डेमोक्रेसी यू हैव टू टॉलरेट, समटाइम्स यू हैव टू ड्रॉ लाइंस, बट मोस्ट इंपॉर्टेंट लाइक आई सेड इज सेल्फ रिस्ट्रेंट एंड सेल्फ रेगुलेशन. आई थिंक दैट्स द आंसर इफ यू आस्क मी. एनीबडी एल्स? हाय सर, माय नेम इज मनोज्ञान यादव. नेनु आई एम फ्रॉम हैदराबाद. ओके. आई एम स्टडिंग एट लॉयला एकेडमी सुचित्रा. లోయలా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా, అంతా ఫ్యాన్స్ కాదు, మీ గ్యాంగ్ అదంతా నాకు తెలుసు. నువ్వు ప్లాన్ చేసినావు, అదే ప్లాన్ చేసి మళ్ళీ బిల్డప్ ఇస్తున్నావు చూడు, అది బాగుంది. అట్లేం లేదు సార్. అదే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ టీమ్, అండ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హౌ కెన్ వీ ఇంప్రూవ్ అవర్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవర్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫర్ మెట్రో. మను గ్యాన్ కదా? ఎస్ సార్. నైస్ నేమ్ బై ది వే. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మీరు చూసినో లేదో, ఒక 23 కిలోమీటర్స్ ఆఫ్ బ్యూటిఫుల్ సోలార్ రూఫ్డ్ వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ ఆఫ్టర్ సౌత్ కొరియా. దిస్ ఇస్ ద సెకండ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ జనరేట్స్ 16 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. 16 మెగావాట్ల ఎనర్జీ. ఇట్స్ ఓపెన్ 24/7. మై డ్రీమ్ మనోగ్యాన్ ఇస్ నాట్ దిస్. మై డ్రీమ్ ఇస్ టు యాక్చువల్లీ హోస్ట్ అన్ ఈవెంట్ లైక్ టూర్ డే ఫ్రాన్స్ ఉంది కదా, అట్లా మన దగ్గర చేయాలి. మన దగ్గర అంత పెద్ద సైక్లింగ్ ఈవెంట్, వరల్డ్ క్లాస్ ఈవెంట్ చేయాలన్నది తెలంగాణలో నా డ్రీమ్. సో 100% ఐఎమ్ గోయింగ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ఆఫ్ దీస్ హెల్త్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అను. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మెట్రో ఇవాళ హైదరాబాద్లో 70 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా మా డ్రీమ్ ఏంటంటే 410 కిలోమీటర్లకు తీసుకుపోవాలి హైదరాబాద్లో మెట్రో అని. దాన్ని మొత్తం అన్ని మూలలకు తీసుకుపోవాలి, ఓవరాల్ చుట్టూ తీసుకుపోవాలి. అట్లయితేనే హైదరాబాద్ డీసెంట్రలైజేషన్ అవుతుంది. 400 కిలోమీటర్స్ ఆఫ్ మెట్రో విల్ బి అప్ అండ్ రన్నింగ్ ఇన్ 10 ఇయర్స్. 5 ఇయర్స్లో ఒక 200 చేస్తాం, మిగతా 10 ఇయర్స్ వరకు 400 చేస్తాం. ఐ గ్యారంటీ యూ. అండ్ టూ డే ఫ్రాన్స్ లాంటి ఈవెంట్ కూడా ఇక్కడ తీసుకొస్తాం. మీరు చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ సబీల్. ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్. హాయ్ సబీల్. సో హైదరాబాద్, ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ స్టూడెంట్ ట్రైబ్ విచ్ ఎంకరేజ్ ద స్టార్ట్అప్ ఐడియాస్ ఆఫ్ పీపుల్. ఏక్ బాత్ బోల్ సబీల్. నిర్మల్ మే నిర్మల్ జిల్లా బనా మాలూమ్ హై? హాన్ సార్. పహలే కౌన్ సా జిల్లా థా ఆప్కా? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆదిలాబాద్ కిత్నా దూర్ థా? నియర్లీ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ నిర్మల్. ఇదివరకు కలెక్టర్ని కలవాలంటే నిర్మల్కి వెళ్ళి మీరు ఆదిలాబాద్ పోతుండే. ఇప్పుడు నిర్మల్ అనే కలెక్టర్ ఉన్నాడు, నిర్మల్ అనే ఎస్పీ ఉన్నాడు, నిర్మల్ అనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు. మీ నిర్మల్కి మెడికల్ కాలేజ్ వచ్చింది తెలుసు? వచ్చింది సార్. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. నర్సింగ్ కాలేజ్ వచ్చింది తెలుసు? వచ్చింది. సో ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ స్టూడెంట్ ట్రైబ్ అండ్ అదర్ ట్రైబ్స్ విచ్ ఎంకరేజ్ ద స్టార్ట్అప్ ఐడియాస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్. Like in other districts also we have engineering college, and in their minds they have their startup ideas, sir.
सो हर डिस्ट्रिक्ट में जैसा कोई एक हर डिस्ट्रिक्ट में मेडिकल कॉलेज आया, हर डिस्ट्रिक्ट में ऐसा स्टूडेंट ट्राइब हमें चाहिए जो स्टूडेंट के स्टार्टअप्स को हेल्प कर सके और उन्हें उनके स्टार्टअप्स को ग्रो करने में हेल्प कर सके। सबिल, मैं वादा कर रहा हूँ आपसे आज हर जिला में क्योंकि आपके पास निर्मल में ट्रिपल आईटी बासर भी है। हाँ सर, जबरदस्त बच्चे हैं वहाँ पे, वहीं पे निर्मल में ही एक जबरदस्त स्किल बिल्डिंग एंड अलॉन्ग विथ इट एन इंक्यूबेशन सेंटर वहाँ भी चालू करता हूँ। हर जगह जैसे हम लोग कर रहे हैं, अभी 10 सारी ऑलरेडी चालू कर चुके हम लोग, बाकी भी 23 जो है उसमें भी करता हूँ। हर जगह 23 जिलाओं में, मतलब 33 कुल मिला के हर जगह, ऐसे इतना खूबसूरत इमारत तो नहीं, थोड़ा कम बट कर ले तो थोड़ा सस्ता। थैंक यू सर, थैंक यू सो मच। हेलो सर। हाय, हाउ आर यू? सुपर गुड। I'm Tarun, studying in MGIT. I'm from Hyderabad. Like, I'm a first-time voter and I have a sort of confusion in my mind and I want you to clear that. Like, we have so many national parties like Congress, BJP and BRS. So, they do nationwide development. So, can we expect the same development if they govern the individual states? What is your opinion on that? And more than being a national party or a regional party, honestly, intent is important. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అయింది, 1947కి వెళ్ళి ఇప్పటిదాకా. ఇంకా కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయి, ఇంకా వాటర్ లేని ఇండ్లు ఉన్నాయి, ఇంకా రోడ్లు లేని ఊళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకుంది, ఏం కారణం అంటే యూ హ్యావ్ టు థింక్ అండ్ డిగ్ డీపర్. ఎందుకంటే చాలా పార్టీస్కి ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 55 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చినాం మనం, బీజేపీకి ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది. సో ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ డన్ దేర్ జాబ్, ఇఫ్ హ్యాడ్ దే డన్ దేర్ జాబ్, దిస్ వుడ్ నాట్ హవ్ బీన్ ద సిచ్యువేషన్. సో నేనేమంటా అంటే, సో దేర్ ఫోర్ లుక్ ఎట్ ఆల్ ఆపర్చునిటీస్, ఆల్ ఆప్షన్స్ అండ్ దెన్ డిసైడ్. తొందరపడి ఆగమాగమే డిసైడ్ చేయదు. ఎవరు హూ స్టాండ్స్ ఫర్ వాట్, హూ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రెస్, హూ స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్, హూ స్టాండ్స్ ఫర్ జస్ట్ అపీజ్మెంట్, హూ స్టాండ్స్ ఫర్ జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ యూ పోలరైజ్ బేస్డ్ ఆన్ రిలీజన్, ఇవన్నీ చూసుకొని డిసైడ్ చేయాలి తప్ప ఆగమాగం చేయొద్దు. బట్ ఐ అగ్రీ విత్ వాట్ యూర్ సెయింగ్, చెవులు దగ్గర పెట్టి గ్రాస్ రూట్స్తోని లింక్ ఉన్న వాళ్ళకి ఓటేస్తే జల్ది డెవలప్మెంట్ అవుతుంది, అది మాత్రం పక్క. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేట. రేవంత్ ఫ్రమ్ సిరియాపేట. హాయ్ రేవంత్, హౌ ఆర్ యూ? అన్న మీమ్స్ చూస్తారా అన్న? మీరు చూస్తాను. బెస్ట్ మీమ్ ఏందన్న మీరు చూసిన దాంట్లో? బెస్ట్ మీమా? ఐప్యాడ్. అది కాకుండా ఇంకేమన్నా? అది కాకుండా కేసీఆర్ గారిది ఒకటి ఉంటుంది, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్నది ఉంటుంది అన్న. ఒక్కటి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి థియరటికల్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంది, ప్రాక్టికల్ చేపిస్తలేరు. మళ్ళీ వచ్చిన తర్వాత దీని మీద మీరు ఏం ఇంపాక్ట్ తీసుకురావగలను అనుకుంటున్నారు? యాక్చువల్లీ కేసీఆర్ గారు మాకు ఒక 6 ఇయర్స్ కిందనే చెప్పిండ్రు. జర్మనీలో ఒక ప్రోగ్రామ్ ఉంది రేవంత్, ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూయల్ అనమాట, అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్, ప్రాక్టీస్ స్కూల్ అంటారు, అప్రెంటిస్షిప్ అంటారు, ఆ మోడల్ అనమాట. అంటే చదువుకుంటూనే 3rd ఇయర్లో 4th ఇయర్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి ఇండస్ట్రీలో పనిచేస్తాడు. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు 6 ఏళ్ళ కిందటనే చెప్పింది కేసీఆర్ గారు, అది మీరు తీసుకురండి మన జేఎన్టీలో పెట్టండి అని. కొంత పెట్టినాము కానీ మేము అనుకున్న స్థాయిలో చేయలే. బట్ జర్మనీలో దే హవ్ డన్ రియలీ వెల్. యాజ్ అ రిజల్ట్ టుడే జర్మనీలో 90% ఎంఎస్ఎంఈలే అక్కడ, ఎస్ఎంఈలు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. సో తెలంగాణలో, ఇండియాలో కూడా ఆ కల్చర్ రావాలంటే పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి, ప్రాక్టీస్ స్కూల్ లెక్క పెట్టాలి. నెక్స్ట్ టర్మ్లో 100% మనం కరికులంలోనే తెద్దాం, అది తెచ్చి దానికి కోర్స్ క్రెడిట్స్ కూడా ఇవ్వాలి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కన్నా పోయి పనిచేస్తే 3 నెలలు 6 నెలలు అప్రెంటిస్గా మీకు కోర్స్ క్రెడిట్స్ ఇచ్చి దానికి మీకు మళ్ళీ సబ్జెక్ట్ లాగా చేస్తే మీరు కూడా చేస్తారు. మాకు చిన్నప్పుడు స్కూళ్ళలో ఉంటుండే SUPW అని, ఉందా ఇంకా? సోషలీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని ఉంటుండే ఒకటి, ఉందా? కొన్ని దగ్గర ఉంది, కొన్ని దగ్గర లేనట్టుంది. సో ఇప్పుడు అట్లనే ఇంట్లో పెడితే బాగుంటుంది. సో ఐ డెఫినెట్లీ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, ఐ టేక్ ఇట్ అప్ ఇన్ నెక్స్ట్ టర్మ్ ఫర్ షూర్. ఆయన, నా పేరు రమణ, నేను నిఖిల్. నాది ఇంట్లో పంచాయతీ యాక్చువల్లీ. ఇది పొద్దున్న లేస్తే ఇదే లొల్లు ఉంటుంది నాకు. అయితే నా పేరు నిఖిల్ అన్న, గేరెడ్ మోటార్స్ అని ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టి మీరు మొన్న ఓవరాల్లో నడిపిన సైకిల్ కూడా మేము చేసిందే. ఓ నైస్, కంగ్రాచులేషన్స్. వి ఆర్ ద ఫస్ట్ ప్రోడక్ట్ అన్న, గ్లోబల్ లెవెల్లో యూరోప్లో ఈఎన్ సర్టిఫికేషన్ వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ ఇన్ తెలంగాణ. అన్న ఇప్పుడు నేను కంపెనీ పేరు చెప్పు ఒకసారి, వాళ్ళందరూ మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. గేరెడ్ మోటార్స్ అన్న, వాళ్ళు పిల్లలు కూడా వాడుతారు. నేను ఇంటికి వెళ్ళి కిందికి దిగానే మా కిరాణా షాప్లో ఒకటే, వాడెవడో స్మార్ట్ టీవీ పెట్టుకొని న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాడు. మా అయ్యకి చెప్తా, అరే అది కాదురా నాయనా, నీకు అర్థమవుతలేదు. నేను 2-3 సార్లు కలిసిన, ఆయన తిరిగినా, ఆయనతో మాట్లాడినా, మా అయ్యకు అర్థం కాదు నేను చెప్తే. ఇప్పుడు బేసిక్గా నా పాయింట్ ఏంటంటే అన్న, చాలామంది పీపుల్కి ఇక్కడ
ఇన్ఫ్లుయెన్సర్లు చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి న్యూస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. హౌ సంబడీ లైక్ అస్ ఆర్ మా పేరెంట్స్కి మా అయ్యకి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి నిజాలు ఏంటి అనేది ఎట్లా తెలియాలా? నేను టీవీ పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ పెట్టి ఒక 2 గంటలు మాట్లాడితే అవి నిజాలు అయిపోతాయా? సో ఈ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఎట్లా తెలియాలా? ఇప్పుడు మీరు చెప్పినా ఇంకొకటి చెప్పినా మాకు ఎట్లా అర్థం కావాలా దట్ యు ఆర్ సేయింగ్ ద ఫ్యాక్ట్ సార్? నిఖిల్, అవును, ఈ మధ్యన తెలంగాణలో స్వాతంత్రం ఎక్కువైపోయింది. ఎట్లా అంటే ఇక ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి ఏజ్ అంటే గౌరవం లేదు, ఆయనకు 70 ఏండ్లు, తెలంగాణ తెచ్చినోడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇప్పుడు 3వ సారి అవుతాడు గ్యారంటీ. మళ్ళీ అట్లాంటి వ్యక్తిని అట్లాంటి లీడర్ని పట్టుకొని ఇంతనోడు 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 ఎవడు పడితే వాడు ఎటు పడితే తిడుతుడు. మాకు కూడా చాలా చాలా, ఇప్పుడు మీకున్నట్టే మాకు కూడా చాలా రేషం వస్తుంది, అలా కోపం వస్తుంది. కానీ నేను అనేది ఒక్కటే ఒక్కటి, మీరందరిని ఆలోచించమనేది. మీరు యూట్యూబ్లో చూసి ఇంకొకడ చూసి ఆగమయ్య కంటే కండ్ల ముందు చూసేది నమ్మండి. ఇప్పుడు మీ కండ్ల ముంగట్నే కరెంట్ మంచిగా అయిందా లేదా, మీ కండ్ల ముంగట్నే మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయిందా లేదా, మీ కళ్ళ ముందే ఇవాళ ఓవరాల్గా హైదరాబాద్ మంచిగా అవుతుందా లేదా, మీ కళ్ళ ముందే ఆపర్చునిటీస్ పెరిగినాయా లేవా. కళ్ళ ముందు ఒకటి కనబడుతుంటే వినబడేది ఇంకోటి వినబడుతుంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కళ్ళ ముందు కనబడేది నమ్మండి. వాడెవడో వీడెవడో వాని వర్షన్ వీని వర్షన్ చెప్తే నమ్మి అనవసరంగా ఆగం కాకుండా ఎదురుగా ఏం కనబడుతుంది, ఇదివరకు ఏముండే, ఇది ఇప్పుడు ఎట్లయింది, రోడ్డు కానీ పార్క్ కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ మీ కళ్ళ ముంగట కనబడేది, మీ కళ్ళ ముంగట అయిన ట్రాన్స్ఫర్మేషన్ చూడండి దయచేసి. దట్స్ వాట్ ఐ వుడ్ అపీల్ టు యూ. Okay, let me ask you a couple of questions then. Now that you've asked me so many questions, can any one of you tell me, prapancha vaccine la rajadhani edi? Samvatsaraniki 900 kotla dose la vaccine tayaraitadi ante 1/3 of world vaccine production happens in Hyderabad in Telangana. We are the vaccine capital of the world, not India. Okade. Second question, do you like Hyderabad? Yes. Do you like Telangana? Are you going to vote? Yes. Are you going to vote for me? Yes. Are you going to vote for me? Yes. Thank you. No, one thing I'll say, all seriousness, na vote esina ekapoyina parvaledu kani voting ku matram randi, tappakunda vote lo matram palgonandi. Na first time voters especially, please show up, please vote, please show up, please make yourself be heard in this democratic process. Suman cheppindu maaku long weekend ekkadikana podam antu check eddam anukuntunnam annadu, adi correct gaadu. నువ్వు కూడా ఉండు, ఓటే. డెఫినెట్గా సార్. అదే నేనేమంటున్నా అంటే మీరు చేయవలసింది ఏంటంటే 100% కంపల్సరీ ఒక గంట టైం తీసుకొని లైన్లో నిలబడైనా సరే ఉండి ఓటేసి మీకు ఎట్లాంటి గవర్నమెంట్ కావాలో ఎట్లాంటి లీడర్ కావాలో ఎంచుకొని మీరు దయచేసి తప్పకుండా ఓటేయండి. ఓట్ ఈస్ ద మోస్ట్ వాల్యుయబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇన్ అ డెమోక్రసీ. అంబానీకి ఒకటే ఓటుంది, అదానికి ఒకటే ఓటుంది, మీకు కూడా గదే ఓటుంది. కాబట్టి అంత పవర్ఫుల్ టూల్ని వేస్ట్ చేయకండి. 30th November, please vote, please participate, and please make sure our democracy functions and works vibrantly. Thank you.